ఎందుకంటే కుట్రలు ఎట్లా ఉంటాయంటే ఒక కుక్కను చంపాలి అంటే ముందు దాని పిచ్చి కుక్కని ముదిరేయాలి తర్వాత దాన్ని పిచ్చి కుక్క కాబట్టి కాల్చి చంపినామంటే ఎవరైనా కూడా ఏమనరు కాబట్టి ఖతం చేయాలి ఇది ఎజెండా ఆ ఎజెండాలో భాగంగా ఏం జరుగుతుందో ఈ రోజు మొత్తంగా చూసినట్టయితే మీరు బయ్యారం విషయంలో ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాట అని చెప్పి మేము మాట్లాడడం మొదలు పెట్టంగానే తెర వెనకాల పెద్దలు ఎవరెవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారు కదిలిండ్రు కదిలి ఏం చేసిండ్రు వాళ్ళు ఇక ఆయన ఉన్నాడు ఇక మీకు తెలుసు దేశమంతా తెలిసిన వ్యక్తి ఆయన ఆయన పేరు అదాని ఇది అదాని గారు అదాని గారు ఏం చేసిండ్రు 2018 ఇది కరెక్ట్ మీరు అందరికీ కూడా ఇప్పుడు వివరాలు ఇస్తానని మీరు చూసుకోవచ్చు అదాని గారు 2018 సెప్టెంబర్లో నేను కలిసింది జూన్లో సెప్టెంబర్ 2018లో ఆయన దుకాణం తెరిచిండు ఏం దుకాణం పెట్టిండు అదాని హోల్లీ ఓన్ సబ్సిడరీ ఆ సబ్సిడరీ పేరేంది బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అదాని కంపెనీ పెట్టింది పెట్టినాక ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏమైతుంది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఏం జరిగింది అప్పటిదాకా అంతకంటే ముందు కొంత కథ నడిచింది ఏమని ఈ బైలదిల్లాలో ఉండే మైన్స్కి సంబంధించి అక్కడ ఉండే ఐరన్ ఓర్కి సంబంధించి ఏం చేయాలని గతంలో చర్చ జరిగినప్పుడు అదే 2018 ఏప్రిల్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుందంటే జపనీస్ స్టీల్ కంపెనీలకు స్టీల్ మిల్స్కి అదేవిధంగా పాస్కో అనే ఒక సౌత్ కొరియన్ కంపెనీకి బైలదిల్లా నుంచి మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర క్యాబినెట్ చైర్డ్ బై నరేంద్ర మోడీ అలా ఒక నిర్ణయం తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇది ఆయన సౌత్ కొరియా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసింది తీసుకున్నారు తీసుకొని బైలదిల్లా మేము పెడుతున్నాం మొత్తానికైతే ఐరన్ ఓరు అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టినారు పెట్టిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ వెంటనే అదాని గారు కంపెనీ పెట్టిండు ఓన్లీ ఓన్ సబ్సిడరీ కంపెనీ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచిండు తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదాని గారు వెంటనే ఏం చేసిండు కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ వన్ ఏం చేసింది వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ని జపనీస్ స్టీల్ మిల్లులకు కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని 1 అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత వెంటనే అదాని గారు హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018లో పెడతాడు వెంటనే అదాని ఏం చేస్తాడు అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి ఐదు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదాని గారు స్టేట్మెంట్ ఇస్తారు ఇది వాళ్ళిద్దరు కలిసిన అదాని గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి వచ్చి పెట్టిన హ్యాండిల్ ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే అల్టిమేట్గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతు అంతా ఏంటంటే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండు 2021లో అక్టోబర్లో ఈ పాస్కో అనేటోళ్ళు వైజాగ్లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగిండు ఆయన అడుగుతాను ఏం చెప్తారంటే వాళ్ళు సమాధానంలో గవర్నమెంటు పాస్కో అనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు 2019లో మరి అక్టోబర్లో అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు పరిశీలించారు పెట్టే ఆలోచనలో ఉన్నారు పాస్కో అని చెప్పి ఆయన చెప్తాడు స్టోరీ అంతా ఏంటంటే ఫైనల్గా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం బైలదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం అటు వైజాగ్ స్టీల్ ప్లాంటు అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముంద్రాలో గుజరాత్లో ముంద్రాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం వెరసి జరిగింది ఏంటంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకటే దెబ్బకు 2 పిట్టలు ఒక్క బైలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి.